నందమూరి వంశంలో నటవారసత్వం వచ్చిన మరొక నటతేజం నందమూరి హరికృష్ణ గారు. చేసినవి 10 సినిమాలే కావచ్చు, కానీ అది 10 తరాల వరకు గుర్తుండిపోయే సినిమాలు చేశారు. సీతయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరిలో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి సినిమా ఒక్కొక్క వినూత్నంగా ఉంటుంది. పెద్దగా అందానికి, ఫ్యాషన్స్కి, స్టైల్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని ఆయన సింప్లిసిటీ ఒక స్టైల్గా మార్చుకున్నారు. ఆయన హుందాతనమే ఒక ఫ్యాషన్గా మార్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఒక హీరోగా అందరినీ అలరించి దీనికి హరికృష్ణ గారు తప్ప ఎవ్వరూ సరిపోరు అన్నంత గొప్పగా నటించారు. అదేనేమో నటవారసత్వం అంటే. అయితే ఇక అదే తరుణంలో కొడుకులు ఇద్దరు కూడా మంచి నటులుగా మారారు. ఇక పెద్ద కొడుకు జానకిరామ్ నిర్మాతగా ఇద్దరు తమ్ముల్ని నడిపించడం విశేషం. అయితే దురదృష్టవశాత్తు జానకిరామ్ గారు 4 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అయితే ఇప్పుడు మొన్న బుధవారం హరికృష్ణ గారు మళ్ళీ అదే రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులే కాకుండా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలు ఆయన తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విషాదంలోకి వెళ్ళిపోయారు. అయ్యో, మొన్నటి వరకు చక్కగా నవ్వుతూ తిరిగి అన్ని ఫంక్షన్స్కి వచ్చిన ఆయన తెల్లారితే ఇలా జరిగిందేంటి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన కడసరి చూపు కోసం ఎంతోమంది అభిమానులు, శ్రేయోభిలాషులు, రాజకీయ అలాగే సినీ రంగం ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చారు. ఆయన అంత్యక్రియలు గురువారం తమ ఇద్దరు కొడుకులైన కళ్యాణ్ రామ్ అలాగే నందమూరి తారక రామారావు ఇద్దరు కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. ఇదంతా ఇలా ఉండగా ఆయన్ని మార్చరీలో పోస్ట్మార్టం కాకుండా మార్చరీలో ఉంచిన హాస్పిటల్ సిబ్బంది ఆయన చనిపోయిన తర్వాత ఆయన మృతదేహంతో సెల్ఫీ దిగడం ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఒకళ్ళ విషాదం వీళ్ళకి నవ్వులాటగా ఉండటం, ఒక సెల్ఫీ దిగడం ఎంతవరకు కరెక్ట్ అని, అది ఒక రకంగా ఆయన మృతదేహాన్ని అవమానించినట్టని నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. నిజానికి మృతదేహంతో 4 కలిసి సెల్ఫీ తీసుకోవటం ఇదేం వెర్రితనమని, వెర్రి వేయి పడగలు వేసిందా అని నెటిజన్లు అలాగే సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆ హాస్పిటల్ సిబ్బంది నేరుగా వెళ్ళి మందలించడం కూడా జరిగింది. అలాగా చనిపోయిన వాళ్ళతో ఇట్లా ఆటలాడకూడదని, పక్క వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు పేర్కొన్నారు. అయితే హరికృష్ణ గారు చనిపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు, ఆయన సినిమాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇద్దరు కొడుకుల ఒక ఆశయాలు అన్నీ ఇంకా సజీవంగానే బతికే ఉన్నాయని తమ అభిమానులు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.